వేములవాడ పట్టణంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన పార్కింగ్ స్థలంను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పరిశీలించారు. భారీ వర్షం కురవటంతో ఆలయానికి వచ్చే భక్తులకు వాహన పార్కింగ్లో వర్షపు నీరు నిలవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే గుడి అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. వచ్చిన యాత్రికులు చాలా ఇబ్బందులు పడుతున్నా. ఒక గంట రెండు గంటల దాకా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన వ్యవస్థ ఉన్నది. ఇక్కడ స్థానికులు మాకు గిట్ల ఉంది అని చెప్తే కూడా ఎవరు పట్టించుకున్న అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఇక్కడ లేకుండా పోయింది. అందుకే మేము రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ 135 కోట్ల ఉన్న దేవస్థానం తెలంగాణలోనే అతిపెద్ద దేవస్థానం, దేవస్థానం ఎందుకు ఖర్చు చేయడం లేదు, ఇటువంటి వ్యవస్థను ఎందుకు యాత్రికులను ఇబ్బంది ఎందుకు పెడుతుంది, దాని గురించి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనకి వచ్చినాం. ఇంకొక విషయం అడుగుతున్నాం, ఇవాళ ఇది కట్ట స్టార్ట్ చేస్తామంటే స్టెడ్ బ్యాక్ అటు 50 ఫీట్లు జరిపినాం. ఇది కూడా 50 ఫీట్లు జరిపి మీరు కట్టుర్రని మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది స్థానికంగా రాబోయే తరంలో యాత్రికులు ఈనంగానే రావడం పోవడం జరుగుతుంది. వెడల్పు విశాలంగా ఉంటే అర్చిపోయే యాత్రికులు బాగుంటుంది అని కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే కూడా కాంట్రాక్టర్లు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎలాంటి స్పందన లేకుండా సేమ్ పొజిషన్లో మళ్ళీ కట్టడం జరుగుతుంది. దీన్ని మేము తప్పుగా పట్టడం జరుగుతుంది. ఎందుకు అనంటే స్థానికంగా మేము ఎప్పటికి ఇక్కడ ఉండేటోళ్ళం, మేము అటువయో ఇటువయో వచ్చేటోళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ గురించి మేము అవగాహనతో మేము చెప్తే కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇలా పరిస్థితి చూస్తుంటే ఏ రకంగా ఇబ్బంది ఉంది అంటే వేములవాడ టౌన్లో ఆ రకంగా ఇబ్బంది ఉంది. ఈ యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ ఉన్న ఇళ్ళల్లో రావాలే పోవాలంటే కూడా ఒక గంట గంటన్నర టైం ఇలా వాళ్ళకు పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి అధికారులు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం అడుగుతున్నాం, నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మేము 20 కోట్లు తీసుకున్నాం వాస్తవమే కానీ మీరు అవగాహన లేక మాట్లాడుతున్నారు అది మేము తీసుకోవడము అని నేను ఒకటే అడుగుతున్నా. ఇలా బీటీడీ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ మూలధనం అనేది దేవస్థానంతో ఇక్కడ ఈ 20 కోట్లు తీసుకుపోయి నువ్వు అక్కడికి తీసుకుపోయి ఆ నుంచి మళ్ళీ ఇంటి ట్రాన్స్ఫర్ దానికి దాని అంతర్యం ఏంది అని అడుగుతున్నాం. ఇక్కడ ఈఓ లేడా, ఈ లేడా, ఇక్కడ ఆఫీసర్స్ లేరా? ఇవారికి నందీశ్వర కట్టడం జరిగింది, శంకరాపురం కట్టడం జరిగింది. ఇక్కడ స్థానికంగా అప్పుడు చైర్మన్ గారు ఉన్నప్పుడు అంటే ఇక్కడి గురించి ఇక్కడ